ప్రజల భాగస్వామ్యంతోనే మల్కాపూర్ గ్రామం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిందని ప్రశంసలతో ముంచెత్తారు విదేశీ బ్యాంకు అధికారుల బృందం. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని ఆదర్శ గ్రామం మల్కాపూర్ లో వారు పర్యటించారు. అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న గ్రామంలో అభివృద్ధి సహా ప్రజల భాగస్వామ్యంపై మహిళలను అడిగి తెలుసుకున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామాన్ని విదేశీ అధికారుల బృందం సందర్శించింది. ఎన్ఐఆర్డీలో గత 15 రోజులుగా శిక్షణ పొందుతున్న బ్యాంక్ అధికారులు సిక్ ట్యాబ్ ఫౌండర్ రవి ఆధ్వర్యంలో ఎన్ఐఆర్ డిపిఆర్ కన్సల్టెంట్ ఆంజనేయులు పర్యవేక్షణలో 22 మంది బ్యాంక్ అధికారుల బృందం మల్కాపూర్ లో పర్యటించారు. బంగ్లాదేశ్ కు చెందిన 2, నేపాల్ కు చెందిన 18 మంది సహకార బ్యాంక్ అధికారులు, ఇండియాకు చెందిన 2 అధికారులు ఈ బృందం సభ్యుల్లో ఉన్నారు. గ్రామానికి చేరుకున్న బృందం సభ్యులకు సర్పంచ్ మన్న మహాదేవి, నవీన్, ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ, మహిళా సమైక్య సభ్యులు, మేకింగ్ మల్కాపూర్ యువత ఘనంగా స్వాగతం పలికారు. పందిరి సాగు ద్వారా నూతన పద్ధతిలో వ్యవసాయం కొనసాగిస్తున్న రైతులు పందిరి సాగు విధానాన్ని సభ్యులు మొదటిసారిగా పరిశీలించారు. అనంతరం గ్రామంలోని పంచాయతీ భవనం, యూత్ అండ్ లైబ్రరీ భవనం, మహిళా సమైక్య భవనం నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రాథమిక జిల్లా పరిషత్ హైస్కూల్లో జరుగుతున్న బోధనా విధానాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందుతున్న పౌష్టిక ఆహారంపై ఆరా తీశారు. గ్రామంలోని రాక్ గార్డెన్, డంపింగ్ యార్డ్లను చూసి బృందం సభ్యులు సంతోషానికి అవధులు లేకుండా పోయింది. గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత, ప్రజల భాగస్వామ్యం చాలా అద్భుతంగా ఉందని గ్రామ ప్రజలపై ప్రశంసల జల్లు కురిపించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళా సమైక్య రుణాలు, స్త్రీనిధి ద్వారా పందిరి సాగుకు అందుతున్న రుణాలపై ఆరా తీశారు. స్త్రీనిధి ద్వారా అందుతున్న రుణాలతో పందిరి సాగు ద్వారా తామంతా ఆర్థికంగా నిలదొక్కుంటున్నామని మహిళలు తెలిపారు. ఒకప్పుడు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లి అప్పుల పాలయ్యా, నేడు ఆ పరిస్థితి మా గ్రామంలో లేదని మహిళలు తేల్చి చెప్పారు. మల్కాపూర్ ప్రజల సమిష్టి భాగస్వామ్యంతో ముందుకు పోవడం వల్లనే ఈ ఘనత దక్కిందని ఎంఐఆర్ డిపిఆర్ కన్సల్టెంట్ ఆంజనేయులు, శ్రీనిధి జిల్లా మేనేజర్ అనంత కిషోర్, సీకేటాప్ ఫౌండర్ డాక్టర్ రవి ప్రశంసలతో ముంచెత్తారు. మల్కాపూర్ చాలా అద్భుతంగా ఉందని, ఇలాంటి వాతావరణాన్ని, నూతన వ్యవసాయ విధానాన్ని తమ దేశంలో కూడా అవలంబించే విధంగా ప్రతిపాదనలు చేస్తామని బ్యాంకు అధికారులు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామ అభివృద్ధిలో మరింత ముందుకు సాగుతామని సర్పంచ్ మన్నె మహాదేవి, నవీన్, వార్డు సభ్యులు ఆంజనేయులు గౌడ్, గ్రామ యువత శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులతో పాటు ఉప సర్పంచ్ సుగుణా శేఖర్, ఏపీఎం రామకృష్ణ, శ్రీనిధి తూప్రాన్ శాఖ మేనేజర్ సాయిలు, పంచాయతీ కార్యదర్శి మహేందర్ రెడ్డి, మేకిన్ మల్కాపూర్ యూత్ అధ్యక్షుడు జిన్నా కృష్ణ, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మండలం మల్కాపూర్ గ్రామాన్ని ఈరోజు మరి నేపాల్, అదేవిధంగా ఢిల్లీ రాష్ట్రాలకు చెందినటువంటి బంగ్లాదేశ్ రాష్ట్రాలకు చెందినటువంటి అధికారుల బృందము ఈరోజు మా గ్రామాన్ని, మల్కాపూర్ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. సందర్శనలో భాగంగా ఈరోజు మా గ్రామంలో ఉన్నటువంటి పెండాల్స్, అంటే పందిరి సాగు, మరి డ్రిప్ ఇరిగేషను, అదేవిధంగా వ్యవసాయ నూతన విధానాన్ని ఏ విధంగా ఇక్కడ చేస్తున్నారనే దానిపైన వాళ్ళు పరిశీలన చేయడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే అక్కడ నేపాల్ కానీ, బంగ్లాదేశ్లో కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ యొక్క వ్యవసాయ రంగానికి మరి సబ్సిడీ, అంటే కూరగాయల పంటలకు సబ్సిడీ అక్కడ ఇవ్వడం లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ప్రభుత్వము చాలా అద్భుతంగా ఉంది. మరి రైతులకు కూడా మరి చాలా బాగు చేసే విధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మరి ప్రోత్సాహాన్నిస్తూ మరి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి వీరు పండించిన పంటలకు కూడా గిట్టుబాటు ధర ప్రభుత్వాలు కల్పించడం చాలా బాగుందని చెప్పి వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరిగింది. బంగ్లాదేశ్ ఢిల్లీ నుంచి రావడం జరిగింది, మల్కాపూర్ విజిట్ చేయడం జరిగింది. వారు మా ఊర్లో ఉన్న అభివృద్ధి పనులలో అన్నీ చూసి, ముఖ్యంగా రైతులకు సంబంధించిన పెండాల్స్, డ్రిప్ ఇరిగేషన్ చూశారు. వాటికి మన ప్రభుత్వము ఇచ్చే 100% సబ్సిడీ వాళ్ళకి చాలా నచ్చింది. వాళ్ళ విలేజ్లో అక్కడ వాళ్ళ దేశంలో అక్కడ ఇంత 100% సబ్సిడీ లేదు కాబట్టి మన గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీని వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. మరియు మళ్ళీ ఇక్కడ పండించే పంటలు మనం ఎగుమతి చేసే విధానం కూడా చూసి వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు. కన్సల్టెంట్ సిక్టా సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ అగ్రికల్చరల్ బ్యాంకింగ్. వీఆర్ ఆర్గనైజింగ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఇన్ ఇయర్ అరౌండ్ 20 ప్రోగ్రామ్స్ ఇన్ సార్క్ కంట్రీస్. దిస్ ఎక్స్పీరియన్స్ విచ్ అవర్ పార్టిసిపెంట్స్ గెయిన్ త్రూ దిస్ అబ్జర్వేషన్ విల్ హెల్ప్ అవర్ కంట్రీ. ఏంటంటే శ్రీనిధి నుంచి ఇక్కడ దాదాపు 47 మందికి పందిరి సాగుకి మనం 100,000 రూపాయలు చొప్పున ఇచ్చాము. సుమారుగా అంటే 42 లక్షలు ఓవరాల్గా శ్రీనిధి నుంచి ఫైనాన్స్ చేశాము. అట్లాగే బ్యాంకు నుంచి కూడా ఫైనాన్స్ చేశారు. ఇక్కడ మనకు ఐకేపీ సిబ్బంది వాళ్ళు కూడా చాలా కష్టపడి గ్రామంలో కూడా చాలా అభివృద్ధి చేశారు.